శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి డిగ్రీ పీజీ మహిళా కళాశాల 2021 నుంచి 2023 రెండు సంవత్సరాలు పీజీ కోర్సు పూర్తి చేసినటువంటి సిహెచ్ రమణ సుహర్షిత అనే విద్యార్థిని సర్టిఫికెట్లు కనిపించడం లేదని కళాశాల యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 2021-23 లో ఈ విద్యార్థినితో పాటు 32 మంది చదివారని పీజీ పూర్తయిన వెంటనే సుహర్షిత తాను చదివినటువంటి కాలేజ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో తాను సర్టిఫికెట్ల కోసం ఆగస్టులో లెటర్ ద్వారా అడగగా ఇస్తామని చెబుతూ ఇప్పటి వరకు గడిపి ఇప్పుడు సర్టిఫికెట్లు కనబడడం లేదని యాజమాన్యం చెబుతుందని మిగతా 31 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి ఎంఐ సర్టిఫికెట్లు కనబడడం లేదని సమాధానం ఇవ్వడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘం దీనికి నిరసన ధర్నాకు దిగారు. ఇక విద్యార్థిని రమణ సుహర్షితకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కళాశాల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లెక్చర్లు కళాశాల ఇన్ఛార్జి కరెస్పాండెంట్ ప్రస్తుతం ఈవో రాధా సమావేశమై ఒకరోజు సమయం కావాలని కోరారు. ఒకరోజు గడిచినా ఖచ్చితమైన సమాధానం వారి నుంచి రాలేదు. దీంతో ఆ విద్యార్థిని సర్టిఫికెట్ల కోసం ఆందోళన చెందుతోంది. నేను ఎంబీఏ కాలేజ్లోనే నా ఎంబీఏ పూర్తి చేశాను 2021 నుంచి 23 వరకు. తర్వాత సర్టిఫికేట్లకి అప్లై చేసుకుంటే సెప్టెంబర్లో అప్లై చేసుకున్నాను, కానీ వాళ్ళేమో మిస్ అయ్యి చెక్ చేస్తామని చెప్పేసి నన్ను 2 మంత్స్ నుంచి తెప్పించుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ అనేది లేదు. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని కూడా ఏమీ చెప్పలేదు. అండ్ మొత్తం నా సర్టిఫికెట్స్ ఫైల్ అనేది మిస్ అయ్యింది. 10th ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా ఒరిజినల్స్ అనేవి సబ్మిట్ చేశాను, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ ఏమీ లేదు. నా సర్టిఫికెట్స్ అనేవి నాకు కావాలి. మా పేరెంట్స్ కూడా 2 మంత్స్ నుంచి తిరుగుతూనే ఉన్నారు. చాలా ప్రెజర్ అనేది మేము ఫేస్ చేస్తున్నాము. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఒకళ్ళు కూడా మా మేనేజ్మెంట్దే తప్పు అని కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోలేదు. మాకైతే న్యాయం కావాలి. ఎన్ని నెలలు అయిందమ్మా మీరు అప్లై చేశారు? సెప్టెంబర్లో అప్లై చేశానండి. ఇప్పుడు ఏమంటున్నారు? నా పేరు రాఘవ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇక్కడ ఏంటంటే ఎస్కేఏ రమణ డిగ్రీ కాలేజ్లో గతంలో కూడా ఒక సర్టిఫికేట్ పోవడంలో అప్పుడు కూడా మన సర్టిఫికేట్ తేవడం జరిగింది. ఇక్కడ ఉన్న గతంలో నుండి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, గతంలో నుండి ఒక 2 సంవత్సరాల నుండి ప్రిన్సిపల్ అనేది లేరు. కానీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ని ఇంకోసారి ఎలా అవ్వకుండా చేయవలసిందిగా కోరుతున్నా. అలాగే చూసుకుంటే ఇక్కడ ఉన్న ఒక మన లాంటి ఒక అమ్మాయి సర్టిఫికేట్ పోవడం జరిగింది. 10th నుండి ఎంబీఏ సర్టిఫికేట్ వరకు పోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే సర్టిఫికేట్లు అంటే తెల్ల కాగితాలు కాదు, సర్టిఫికేట్లు అంటే మన జీవితం అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నా మేనేజ్మెంట్ ఏమంటుందంటే సర్టిఫికేట్లు డూప్లికేట్ సర్టిఫికేట్లతో మేనేజ్ చేస్తానని చెప్పేసి మన మేనేజ్మెంట్ అంటుంది. ఏమన్నా క్వశ్చన్ చేయడం జరుగుతుంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏమంటుందంటే దొంగ ఏడుపులతో ఎమోషనల్గా కనిపించడం జరుగుతుంది. కానీ ఏబీవీపీ దీన్ని ఖండిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఏం ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఏబీవీ ఎటువంటి ధర్నాకైనా ఎటువంటి ర్యాలీకైనా వెనకటి తెలియదని చెప్పేసి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.